ఆగస్టు 15, 2024 భారతదేశం తన 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోనుంది. బ్రిటిష్ వలస పాలన బారి నుంచి విముక్తిని ఈరోజు భారతీయులందరికీ గుర్తు చేస్తుంది. పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు సహా అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తారు. భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ పండుగను కులమతాలకు అతీతంగా జరుపుకుంటారు. కొంతమంది త్రివర్ణ రంగుల దుస్తులు ధరిస్తారు, మరికొంతమంది నృత్యాలు చేయగా ఇంకొంతమంది ప్రసంగాలు చేస్తుంటారు. జెండాలు ఎగురవేసిన తర్వాత ఆయా ప్రాంతాల్లో మిఠాయిలు పంచుకుని వేడుకలను ఆనందంగా జరుపుకుంటారు. ప్రతి ఏటా స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ రోజున జెండా ఎగురవేస్తాము. అయితే ఈ రెండింటికి మధ్య ఉన్న తేడాని చాలామంది మర్చిపోతున్నారు. కేవలం రెండు కార్యక్రమాలు జెండా వందనమే అనుకుంటున్నారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం. ఈ రోజున దేశమంతా జెండా ఎగురవేత కార్యక్రమం జరుగుతుంది. 1947లో ఈ రోజున భారతదేశం నుంచి బ్రిటిష్ రాజ్ జెండాను తొలగించి మన జాతీయ జెండాను ఎగురవేశారు. ఆ సమయంలో జాతీయ జెండాను కింది నుంచి పైకి ఎగురవేయడాన్ని జెండా ఎగురవేయడం అని అంటారు. మరోవైపు గణతంత్ర దినోత్సవమైన జనవరి 26 కూడా జెండాను ఎగురవేస్తారు. కాని అప్పటికే జెండా స్తంభంపై ఏర్పాటు చేసిన త్రివర్ణ పతాకాన్ని దానికి పైభాగంలో కడతారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినప్పుడు పూలవర్షం కురుస్తుంది. ఆగస్టు 15, 1947 స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఎర్రకోట ప్రాకారాలపై మొదటిసారిగా బ్రిటిష్ జెండాను అవతనం చేసి భారత జాతీయ జెండాను ఎగురవేశారు. అప్పటినుంచి ఆగస్టు 15 ఎర్రకోట ప్రాకారంపై ధ్వజారోహణం జరుగుతుంది. కానీ జనవరి 26 మాత్రం రాష్ట్రపతి భవన్ సమీపంలోని డ్యూటీ పాత్లో కవాతుకు ముందు జెండాను ఎగురవేస్తారు. 1947 ఆగస్టు 15 దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు భారతదేశానికి అధికారికంగా రాష్ట్రపతి లేరు. ఆ సమయంలో లార్డ్ మౌంట్ బాటన్ భారత గవర్నర్ కాగా జవహర్లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రధానమంత్రిగా ఎన్నికై జెండాను ఎగురవేశారు. ఇక 26 జనవరి గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈరోజు కూడా దేశమంతా జెండా ఎగురవేసే కార్యక్రమాన్ని చేపడుతుంది. భారత రాజ్యాంగ సభ 26 నవంబర్ 1949 భారత రాజ్యాంగాన్ని ఆమోదించగా 26 జనవరి 1950 అమల్లోకి వచ్చింది. 1950 జనవరి 26 భారత ప్రభుత్వ చట్టానికి బదులు భారత రాజ్యాంగం దేశ పరిపాలన కోసం మార్చడాన్ని భారత గణతంత్ర దినోత్సవం అంటారు. భారత రాజ్యాంగ సభలో 1949 నవంబర్ 26 రాజ్యాంగం ఆమోదం పొందగా భారతదేశం స్వతంత్ర గణతంత్రంగా ఆవిర్భవించేందుకు 1950 జనవరి 26 దీనిని ఒక ప్రజాతంత్ర పరిపాలన పద్ధతితో పాటుగా అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు. అప్పటినుంచి జనవరి 26 జెండా ఎగురవేస్తూ వస్తున్నాం. జనవరి 26 ఎంచుకోవడానికి చారిత్రకమైన కారణం ఉంది. 1930లో భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ని ఆ రోజే ప్రకటించుకుంది. అందుకు సంపూర్ణ స్వరాజ్యమైన రాజ్యాంగం అమలు ఈ రోజున చేయాలని నిర్ణయించారు. భారతదేశానికి సంబంధించిన 3 జాతీయ సెలవు దినాల్లో ఇది కూడా ఒకటి. ఇది కాక భారత స్వాతంత్ర దినోత్సవం, గాంధీ జయంతి మిగిలిన 2 జాతీయ సెలవులు.